వాళ్ళ మరి ఏమేమైనా కూడా మరి ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాసం పెట్టని దానికి కూడా ఒకవేళ మేము పాదయాత్ర చేస్తూ ఆయన మీద ఒత్తిడి తెచ్చేదానికోసం కూడా ఈ పాదయాత్ర చేయాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇవాళ వీటన్నిటి దృష్ట్యా పాదయాత్ర జరుగుతుంది. మరి జగన్ బాబు ఏ రోజు వస్తాడో ఆ రోజు దీన్ని టేకప్ చేసి కంటిన్యూ చేయడం జరుగుతుంది. అంతవరకు షర్మిలమ్మ చేస్తారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ప్రస్థానం ప్రజా ప్రస్థానం, అదే ఇవాళ కూడా ఆ ప్రజా ప్రస్థానం మరలా కొనసాగుతుందని తెలియజేస్తున్నా. మరొక ప్రజా ప్రస్థానం కొనసాగు. రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిగా ముందుకెళ్తాం, ప్రజలకు భరోసా కల్పిస్తాం. రోడ్ మ్యాప్ వస్తుందమ్మా, స్టేట్ అంతా తిరగాలని రోడ్ మ్యాప్ వస్తుంది. పోటీ ఎందుకు అవుతుందమ్మా? రాజశేఖర రెడ్డి గారిని చేసి చూస్తా చేసినాడని చెప్పొచ్చు కదా. అట్లంటే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర కంటే ఎనీ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరుగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత ఉంది, ఇంత శుద్ధి ఉంది. ఏది చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత యాత్ర ప్రజాయాత్ర అని చెప్పి అని అనిపిస్తుంది. కాబట్టి ప్రజల కోసం పాదయాత్ర చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రోడ్ మ్యాప్ వస్తుందమ్మా, తెలంగాణ జిల్లాలో కూడా ఉంటుంది, రోడ్ మ్యాప్ వస్తుంది. ఇంకా ఎందుకు రద్దవుతుందమ్మా? అది కూడా కంటిన్యూ చేస్తాం. అన్నీ జరుగుతాయి, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి ఏ కార్యక్రమం చేయలేదు ప్రజలకు. ఈ రోజు నేను ఆయన పాదయాత్ర చేస్తా ఉండేటప్పుడు ఇది నేను చేశానని చెప్పిన పరిస్థితి ఉంది, చేస్తాను అంటే నమ్మని పరిస్థితి ఉంది ప్రజల్లో. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రజా ప్రస్థానం, ఆయన పరిపాలన తీరు, ఆయన ఇది ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మాకు విశ్వసనీయత ఉంది, మాకు చిత్తశుద్ధి కూడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి వారసులంగా రాజశేఖర రెడ్డి గారి ప్రజా ప్రస్థానం కొనసాగుతుంది. అయిన తర్వాత మళ్ళీ ఏమేమి ప్రామిసులు చేస్తారో ప్రజలకు ఇబ్బందులు ఇప్పుడు తెలుసుకోవడానికి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల ఇబ్బందులు మేము ఎప్పుడూ తెలుసుకుని ఉంటున్నాం. ఇప్పుడు కూడా మాకు తెలుసు ప్రజల ఇబ్బందులు. ప్రభుత్వం పడగొట్టాలంటే ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద రెండింటి మీద అవుతుంది కదమ్మా. ఏమి పడగొట్టారు చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాసం పెడితే? ఈరోజు జగన్ బాబు ఎన్ని ఉందంటే ఆయన చేసిండేవారు, ఆయన చేయాలని రోడ్ మ్యాప్ తయారైంది. కానీ ఈరోజు ఆయన రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజల పక్షంగా ఉండాలి మన పార్టీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరో ఒకరు చేయాలి కాబట్టి నాకైతే ఆర్థరైటిస్ ఉంది, నేను అంతదూరం నడవలేనని చెప్పి షర్మిలమ్మ టేకప్ చేస్తాను. ఆయనకు పోస్ట్ ఎందుకమ్మా? రాజశేఖర రెడ్డి గారి కూతురుగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా ఆయన ముందుకు వస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి బ్లడ్ ను ఎవరైనా నమ్ముతారు? జరుగుతుందమ్మా, అన్ని జరుగుతాయి, అన్ని జరుగుతాయి. రాజశేఖర రెడ్డి గారు బ్లడ్ ను ఎవరైనా నమ్ముతారు అండి, అది మాత్రం చెప్పగలను. ఇక్కడ అనవసరం లేమా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.